లేదు. ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇష్ట విద్యలన్నీ సిద్ధించి వర్ధిల్లు తల్లి. ఈ స్టూడెంట్స్ వీళ్ళ అన్యోన్యత చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఈ కార్డినల్ అట్మాస్ఫియర్ ఇలాగే కొనసాగాలి. అందరం కలిసి ప్రయత్నించి ఈ అట్మాస్ఫియర్ ని కాపాడుకోవాలి సార్. ఎస్ ఎస్, కాపాడుకోవాలంటే బహుశా మన టీచింగ్ మెథడ్స్ మార్చాలనుకుంటాను. కంప్యూటర్స్, వీడియోస్ వచ్చాక మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో విపరీతంగా మార్పులు వచ్చాయి. ఆఫ్ కోర్స్, టీచింగ్ మెథడ్స్ లో మార్పులు వచ్చాయి. ఓపెన్ యూనివర్సిటీస్ వచ్చాయి, వీడియో క్యాసెట్స్ మీద పాఠాలు వచ్చాయి. ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ హ్యాస్ బీన్ రివల్యూషనైజ్డ్. నేను కాదన్ను, బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. స్టూడెంట్స్ కి టీచర్స్ కి మధ్య ఇంటరాక్షన్ ఇంకా పెరగాలి. We must make the student learn more purposefully. What do you say, Mr. Vivek? క్లాస్ నాలుగు గోడల మధ్య నుంచి స్టూడెంట్స్ ని బయట ప్రపంచంలోకి తీసుకువెళ్ళాలి. బయటకు అడుగు పెడితే పరిశీలన దృష్టి అలవడుతుంది. పుస్తకంలో చదువుకుంటున్న విషయాన్ని తన చుట్టూ జరుగుతున్న సంఘటనలతో అన్వయించి అర్థం చేసుకుంటారు. బాటనీ టూర్ అందుకే కదండి. ఏమండోయ్, టూర్ బాటనీకే పరిమితం కాదు. మ్యూజియం తీసుకువెడితే హిస్టరీ మీద మమకారం పెరుగుతుందన్న ఉద్దేశం. హైదరాబాదు ట్యాంక్ బండి మీదకి తీసుకువెళితే తెలుగు వెలుగుల గురించి పాఠం చెప్పక్కర్లేదు. ఎస్, యు ఆర్ రైట్. 100 సార్లు మీరు చెబితే వాళ్ళు చదివితే గుర్తుండని పాఠం ఒక్కసారి ఆ శిల్పాలను చూస్తే వాళ్ళ మనస్సుల్లో శాశ్వతంగా నాటుకుపోతుంది. మై కంట్రీ మేక్ ఎ ట్రయల్. ఈ విద్యార్థులు బయటికి తీసుకువెళ్తే కంట్రోల్ చేయగలమా? ఏదన్నా అనర్థం జరిగితే ఎవరు బాధ్యులు? మీరుండగా అనర్థాలు ఎలా జరుగుతాయి మాస్టారు? మన స్టూడెంట్స్ ఇంటిగ్రిటీ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది అవధాని గారు. కాలేజీ చదువు ముగించుకొని బయట ప్రపంచంలోకి బాధ్యత గల పౌరులుగా అడుగు పెట్టాలి. లెట్ us give them a chance to practice it from now onwards. అంటే యు మీన్ బై టేకింగ్ దెం అవుట్ ఆన్ స్టడీ టూర్? Yes sir. ఇట్స్ ఎ పాయింట్. సార్, వన్ మోర్ రౌండ్ సార్. మేడం, వన్ మోర్ రౌండ్. నో థాంక్స్. సార్, సార్, వన్ మోర్ రౌండ్ సార్. నో థాంక్స్. సార్, వన్ మోర్ రౌండ్ సార్. నో థాంక్స్. ఆ కొబ్బరి నీళ్లు సుబ్బారావు గడుపులో జరగకుండా మీ దాకా వచ్చినాయి అంటే అవధాన మాస్టర్ సందేహాలు తీరినట్టే. సార్, వన్ మోర్ రౌండ్ సార్. మరీ మొహమాట పెట్టుకో సుబ్బారావు. సార్, మీరు మరోసారి మొహమాట పెడితే నా శ్రమకు ఫలితం దక్కినట్టే. సో వీఆర్ టేకింగ్ ది స్టూడెంట్స్ ఆన్ స్టడీ టూర్. ఇట్ ఈస్ డిసైడెడ్. ఓకే. సారీ బెన్ను. అదృష్టవంతుడిరా బెన్ను, ట్రంక్ పెట్టి జారి మీద పడలేదు. నీకేం నొప్పి? నీ మీద పడి ఉంటే తెలుసుండేది. అదృష్టవంతుడు, అదృష్టం. అరే పరిగెత్తరా మూడు, ప్రిన్సిపల్ గారు వచ్చారు. వాట్ హ్యాపెండ్? వై లేట్? వీడి మాటలు నమ్మకండి సార్. రే, అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు రా. ఓ, ఐఎమ్ సారీ. విత్ డ్యూ అపాలజీస్ టు లేడీస్ సార్. నమస్కారం సార్. రాధాకృష్ణ, రాజకీయ డ్రైవ్ చేయడం వీలేదు. అలాగే సార్. అబ్బాయిలు, స్విమ్మింగ్ రాని వాళ్ళు స్విమ్మింగ్ అటెంప్ట్ చేయొద్దు. ఇట్స్ వార్నింగ్. సో ఐ యామ్ ఫిజికలీ లెఫ్ట్ బిహైండ్. మై హార్ట్ ఇస్ దేర్ విత్ యు. విష్ యు హ్యాపీ జర్నీ. స్టడీ టూర్. Hip hip hooray! 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 Potani paathamundi matani aatavundi deeniko votu cheppara. Istadi lecture undi mystery picture undi sodara edi bestura. పోటమి గ్లాస్ అంటే బోరు బోరు, ఇస్తరి రొస్టు కన్న రెస్టు మేలు, పాటలు పైటులు. రాధాకృష్ణ, ఆ క్యాసెట్ ఆఫ్ జి. బోటనీ క్లాస్ అంటే బోరు కాదు, హిస్టరీ లెక్చర్ అంటే రొస్టు కాదు. రాబోయే నవయుగానికి మనమే వైతాళికులం, రాయబోయే చరిత్రానికి మనమే సంపాదకులం. కాలేజీలంటే మాకు కాలక్షేపం కాదు, చదువులంటే మాకు సంపాదన కాదు. కాలేజీలే మాకు దేవాలయం.
నవయుగానికి మనమే వైకాళికులం, రాయబోయే చరిత్రానికి మనమే సంపాదకులం. స్వాతంత్రం తెచ్చింది ఎన్నెన్నో బాధ్యతలు, సామర్థ్యంతో వాటిని నిర్వహిస్తామని చార్మినార్ చరిత్ర గుర్తు చేసిన బాధ్యత, రుద్రమాంబ భద్రకాళి గుర్తు చేసిన ప్రతాపం, రేగిల్చే ఉద్రేకం ఊగించే ఉద్వేగం, మా కోసం ఆకాశం అందించే ఆవేశం. రాబోయే నవయుగానికి మనమే వైకాళికులం, రాయబోయే చరిత్రానికి మనమే సంపాదకులం. ఆత్మస్థైర్యమే ఇచ్చింది సాగించే జీవితం, సాచర్యం మన కోసం నేర్పాయి జంతువులే. రాబోయే నవయుగానికి మనమే వైకాళికులం, రాయబోయే చరిత్రానికి మనమే సంపాదకులం. రాబోయే నవయుగానికి మనమే వైకాళికులం, రాయబోయే చరిత్రానికి మనమే సంపాదకులం. మీ అమ్మాయిని పాట పాడమనండి. పాడమ్మా, సిగ్గుపడకు, పర్వాలేదులే. దానికి కొంచెం నచ్చండి, నేను పాడతా. ఎందు దాగినావులో ఉన్నావి హాలి, సందు సందు వెతకిన బృందావి హాలి, ఎందు దాగినావులో. మనం పరీక్షలు పెట్టకుండానే వ్యక్తిత్వంలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందిరా. అమ్మమ్మా, దెబ్బ కొట్టావు. నేను ఇంకా నడగా వాగారా టెస్ట్ చేద్దాం అనుకున్నాను. అమ్మ అమ్మమ్మే కాకుండా నువ్వు కూడా బాగున్నావు అంటే పెళ్లి కూతురు నీకు నచ్చిందన్నమాట. పెళ్లి కూతురా, నువ్వు మా వాడికి నచ్చావు.
Hi all, this is your Hemachandra. And this is Shravana Bhargavi. Please subscribe to Jujubee TV.